कर्नाटक सीएम का सिद्धारामय्यनु डिसाइड चेसिंदी कांग्रेस अधिष्ठानं सीएम रेस लो उन्न पीसीसी चीफ डीके शिवकुमार को डिप्यूटी सीएम पोस्ट तो पाटु कीलक शाखल बाध्यतलु अप्पगिस्तू सोनिया राहुल गांधी निर्णयिंचारु ఈ మేరకు పార్టీ నుంచి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇవాళ సాయంత్రం బెంగళూరులో అధికారికంగా ప్రకటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 3 రోజులుగా సాగుతున్న చర్చలు మొత్తానికి కొలిక్కొచ్చాయి. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య డికే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇద్దరు వెనక్కి తగ్గలేదు. అయితే సిద్ధరామయ్యకున్న అనుభవం సీనియారిటీని పరిగణలోకి తీసుకుని డికే శివకుమార్ ను బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. డికే శివకుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్న సిద్ధరామయ్యకే మొగ్గు చూపింది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ వరకు కర్ణాటక కాంగ్రెస్ పిసిసి చీఫ్ గానే కొనసాగాలని 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎం పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం రేపు బెంగళూరులోని కంటివా స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. సిద్ధరామయ్యతో పాటు డికే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అధిష్టానం నుంచి ఓ క్లారిటీ రావటంతో కర్ణాటకలో రాజకీయ టెన్షన్ కు తెరపడినట్లయింది. అయితే డికే వర్గీయులు ఎలా స్పందిస్తారు అనేదైతే చూడాల్సిన అంశం. కర్ణాటక సీఎం గా సిద్ధరామయ్యను డిసైడ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం రేస్ లో ఉన్న పిసీసీ చీఫ్ డికే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు కీలక శాఖల బాధ్యతలను అప్పగిస్తూ సోనియా రాహుల్ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నుంచి మీడియాకు సమాచారం అయితే ఇచ్చారు. ఇవాళ సాయంత్రం బెంగళూరులో అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 3 రోజులుగా సాగుతున్న చర్చలు కొలిక్కొచ్చాయి. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య డికే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇద్దరు వెనక్కి తగ్గలేదు. అయితే సిద్ధరామయ్యకున్న అనుభవం సీనియారిటీని పరిగణలోకి తీసుకుని డికే శివకుమార్ ను బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. డికే శివకుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్న సిద్ధరామయ్యకే మొగ్గు చూపింది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ వరకు కర్ణాటక కాంగ్రెస్ పిసీసీ చీఫ్ గానే కొనసాగాలని 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎం పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం రేపు బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో సీఎంగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. సిద్ధరామయ్యతో పాటు డికే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అధిష్టానం నుంచి ఓ క్లారిటీ రావటంతో కర్ణాటకలో రాజకీయ టెన్షన్ కు తెరపడినట్లయింది. అయితే డికే వర్గీయులు ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సిన అంశం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, మొత్తానికి కర్ణాటక సీఎం అంశం కొలిక్కొచ్చినట్లే అంటారా? 3 రోజులుగా కర్ణాటక రాజకీయాలు రసాతరంగా ఉన్నాయి. ఇటు సీఎం పదవి కోసం డికే శివకుమార్, సిద్ధరామయ్య తమకే ఆ పదవి కావాలంటూ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి హైకమాండ్ సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపింది. ఆయనకు సిద్ధరామయ్యను సాయంత్రం అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి హైకమాండ్ ఒక క్లారిటీ కూడా సిద్ధరామయ్యకి కావచ్చు, అదేవిధంగా డికే శివకుమార్ కి ఇచ్చిందని చెప్పాలి. డికే శివకుమార్ కు ఇటు డిప్యూటీ సీఎం తో పాటు పిసిసి పదవి ఆయనకే
ఉండే హామీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చింది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే రేపు సిద్ధరామయ్య కర్ణాటక సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం కంఠారావ స్టేడియం లో ఈ కార్యక్రమం ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే సాగుతున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిద్ధరామయ్య ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం సిద్ధరామయ్య బెంగళూరుకు చేరుకోబోతున్నారు. రేపు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే చూసుకోబోతున్నారని చెప్పాలి. మొత్తం మీద గత 3 రోజులుగా ఉన్నటువంటి సస్పెన్షన్ అయితే విడిపోయింది. మరోవైపు ఇటు డికే శివకుమార్ ఇటు రాహుల్ గాంధీని కూడా కలిశారు. రాహుల్ కూడా అన్ని అంశాలను ఇటు డికే శివకుమార్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిద్ధరామయ్యకు హైకమాండ్ సీఎం పదవి కట్టబెట్టిందని చెప్పేసి అన్ని అంశాలను కూడా డికే శివకుమార్ వివరించినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ కర్ణాటక సీఎం ఎవరనే దానికైతే తెరపడిందనే చెప్పాలి. ఈ సాయంత్రం ఇటు డికే శివకుమార్ కావచ్చు, అదేవిధంగా సిద్ధరామయ్య ఇద్దరు కూడా కలిసే ఇటు బెంగళూరు వెళ్తారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం మీద ఎటువంటి విభేదాలు లేకుండానే ఇద్దరిని హైకమాండ్ ఇద్దరికి నచ్చి చెప్పి ఇటు సిద్ధరామయ్యకే సీఎం పదవి కట్టబెట్టింది అనేది స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటు పార్టీ కోసం కూడా ఇద్దరు కూడా కష్టపడి పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లను ఎంపీ సీట్లను గెలిపించాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉందని చెప్పేసి కూడా హైకమాండ్ ఇద్దరికి స్పష్టం చేసినట్టుగా కూడా తెలిసింది. మొత్తం ఏదేమైనప్పటికీ కర్ణాటక సీఎం గా రేపు సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా సాగుతున్నాయని చెప్పాలి. ఇటు సిద్ధరామయ్యను హైకమాండ్ సాయంత్రం ప్రకటించబోతుంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతుందనే చెప్పుకోవాలి. జానికి రైట్.